నేను అనుకునేది కరెక్టే కాదని లేదు ఈసారి ఎవరు వస్తారో ఏమే మా తెలియదన్నారు ఏంద్రా అంటే ఇక్కడ చేసే ప్రభుత్వంలో మొత్తం అన్ని మోసాలే అమ్మఒడి అమ్మఒడి అన్ని ఒడి చేసి అందరికి మోసం చేయటమే పేదవాడి కడుపులో కొట్టి 5 రూపాయలు భోజనం కూడా అసలు కడుపులోంచి అసలు కొట్టేసాడు ఉండేదంతా రేట్లు పెంచేశాడు ఆయిల్కి వీలుకి అన్ని పప్పులు ఉప్పులు అంతా రేట్లు పెంచేశాడు మూడు నెలలు మందు ఆపి మందు అసలు తాగకూడదు అని చెప్పేసి మందు కూడా ఆపుతా అని చెప్పాడు అంటే ఆ మందు వదిలేసి మళ్ళీ అది కూడా చేశాడు అట చేసి మళ్ళీ వదిలేస్తే పేదవాళ్ళ పరిస్థితి ఎట్టా పేదవాళ్ళ ఓట్ల వల్ల కదా గెలిచేది మళ్ళీ అట చేస్తే ఎట్టా ఓకే పెద్దయన నెక్స్ట్ మీరు ఎవరు రావాలి మాకు అదుకోవడానికి ఎవరు రావాలి అంటారు మాకు వస్తే చంద్రబాబు నాయుడు రావచ్చు లేదంటే పవన్ కళ్యాణ్ అంటున్నారు చెప్పలేము ఎందుకని వైసీపీ ఎందుకు వద్దు నెక్స్ట్ సార్ మీకు అంటే ఈయన వాళ్ళ అబ్బ మొగం చూసి వాళ్ళ అబ్బ మొగం చూసి వైఎస్ఆర్ మొగం చూసి ఒక ఛాన్స్ ఇచ్చాం ఈయన కూడా అంటే చేస్తాడని అసలు డౌటే చెప్పలేము అంటే మీరు అనుకోలేదు ఇలా అయితే చేస్తారని అనుకోలేదు చేసుకో ఎవరు అనుకోలే మూడు నెలలు మందు ఆపి అసలు మళ్ళా మందు వదిలేసి మళ్ళా గజనా గాలి అయిపోయిందని చెప్పి మళ్ళా మందు 5 రూపాయల భోజనం చేసేసాడు పేదవాళ్ళ కడుపులో ఎవరో 5 రూపాయలు కాదంటే ఎవరో తింటారు కదా ఎవరైనా 5 రూపాయల భోజనం అది తీసేసి అన్నీ తీసేసి మళ్ళా నువ్వు అమ్మ ఓడి గిమ్మ ఓడి పిల్లకాయలు పడి లేకపోతే ఓడి అంటే ఈ కరోనా వచ్చిన కారణం ఏముంటుందా చెప్పండి ఓకే అండి ఒకటి అడుగుతాను అంటే నెక్స్ట్ సీఎం ఎవరు రావాలనుకుంటున్నారు మీరు నెక్స్ట్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారే అంటే ఈసారి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ నెక్స్ట్ కూడా జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే సచివాలయాలు పెట్టాడు గ్రామ సచివాలయాలు అన్ని కూడా పెట్టాడు దాని వల్ల ప్రజలకి లబ్ధి కానీ ఎవరో నూటికి ఒకరు ఉంటారు లేకుండా ఉండరు అలా దాని వల్ల మంచి పనులు ఏంటంటే రోడ్లు ఒకటి వేయాలి వేస్తాడు ఈ సిక్స్ మంత్స్ లో కూడా అవి కూడా రోడ్లు గిట్లు వేసి అన్ని సమకూరుస్తారు రోడ్లు కాంట్రాక్టర్ బిల్లు కూడా ఇస్తాడు నిదానంగా కరోనా వల్ల ఎఫెక్ట్ ఇదంతా కూడా 3 సంవత్సరాల నుంచి కరోనా ఎఫెక్ట్ బాగా తగిలిన వలన డబ్బులకి ఆయన చెప్పిన మాట ముందు నవరత్నాలు ఇవ్వాలని బటన్ ఒక్కనండి ప్రతి నెల కూడా దాని మూలంగా ఒక ప్రాబ్లం జరిగింది తర్వాత కూడా ఆయన రోడ్లు వేసి కాంట్రాక్టర్ బిల్లు ఇచ్చి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతారు నెక్స్ట్ కూడా మీ ఓట్ ఎవరికి జగన్మోహన్ రెడ్డి గారికి వేస్తాం మేము పోయినసారి ఓటు ఆయనకే వేస్తాం కొన్ని చోట్ల ఉంది కొన్ని చోట్ల వ్యతిరేకత ఉంది అదే కొన్ని కొద్దిమంది పథకాలు రాలేదని ఏదో బై మిస్టేక్ జరిగి ఉండొచ్చు అది విషయం.